ఇవాళ డే టూ అండి మార్నింగ్ లేవగానే వన్ గ్లాస్ వామ్ వాటర్ తర్వాత ఇలాగా దాల్చిన చెక్క లెమన్ అల్లం జీలకర్ర వేసి కాంచి పెట్టుకున్న ఒక గ్లాస్ వాటర్ తాగాలి ఇవి తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఇలాగ బూడిది గుమ్ముడికాయి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగాలి తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కిందకి మనము డ్రై ఫ్రూట్స్ అన్ని నైట్ నాన్బెట్టేసుకోవాలి తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్ లెకి తీసుకొని వాటితో పాటు మన దగ్గర ఉన్న సన్నింటిని కొద్ది కొద్దిగా తీసుకొని కొద్దిగా ఒక హాఫ్ కప్ ఓట్స్ ని తీసుకొని ఇలాగా స్మూతి లాగా చేసుకుని తాగేయాలి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ లోకి మీల్ మేకర్ కర్రీ ఎగ్ పాలకూర ఫ్రై నెక్స్ట్ వచ్చేసి పాలకూరని మిక్సీ పట్టించేసుకుని దాని మొత్తం ఇలాగ చపాతీ పిండిలే కలుపుకొని చపాతీ చేసేసుకోవాలి తర్వాత ఈవినింగ్ త్రీ టు ఫోర్ వచ్చేసి మజ్జిగలో సియా సీడ్స్ ని నానబెట్టుకుని వాటిని తాగేసేయాలి ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి మనకి ఆకలి అయితే ఏమి ఉండదు సో అలాంటప్పుడు మనం ఇలాగ మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది అది కూడా సిక్స్ టు సిక్స్ థర్టీ లోపలే తీసేసుకోవాలి